నెల్లూరు జిల్లా మరిపాడు మండల తహసీల్దార్ కార్యాలయాన్ని, మరిపాడు ఇసుక రీచ్ ని, ఆత్మకూరు ఆర్డీఓ మధులత సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మరిపాడులో ఇసుక స్టాక్ యార్డుని పరిశీలించడం జరిగిందని, అక్కడ అంతా సవ్యంగా జరుగుతుందని తెలిపారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో రెవెన్యూ స్థలం ఆక్రమించుకున్నారని ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. స్థలం సర్వే చేసి ఆక్రమణ చేసిన వారికి ఇంటి పట్టాలు ఇచ్చిన విస్తీర్ణంలో కడుతున్నారు లేక రెవెన్యూ విస్తీర్ణంలో కడుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ సీతారత్నం, విఆర్ఓ వెంకటేష్, సర్వేయర్ సుదర్శన్ ఉన్నారు. తర్వాత మనకు మరిపాడులో మనకు తహసీల్దార్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉంది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేశాము, అగైన్ సర్వే చేయించి వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే ఇచ్చామో హౌస్ సైట్ అదే ఎక్స్టెంట్లో కడుతున్నారో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి సర్వే చేసి తెలుస్తాము. మన అప్లికెంట్కి ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చామో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనం ఎంతైతే అసైన్మెంట్ ఇచ్చున్నామో అంతలో మాత్రమే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే ఇంక్వెస్ట్ దిగవడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు? ఇయ్యారు ఇక్కడ నువ్వేనా? ఏం బాబు ఎవరికి ఇచ్చారు ఈ సైట్? నీకు ఎక్కడా లేదా ఇల్లు? లేదు మేడం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సెంట్లో కడుతున్నావు? నువ్వేనా కడతా ఉంది? ఎన్ని సెంట్లో కడుతున్నావు? నాకు కరెక్ట్గా తెలవదు మేడం, నేను ఎంత ఉంటుంది? 3.5 సెంట్లు దాకా ఉండాలి మేడం. 3.5 సెంట్లో కడుతున్నాం. ఇంకా పక్కన ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయమ్మా? మళ్ళీ సర్వే చేయించమ్మా, ఇది ఎందులో కడుతున్నారు? మన ఆఫీస్ నుంచి వీళ్ళకి ఎంత ఇచ్చారు హౌస్ సైట్ అసైన్మెంట్? ఎంత ఇచ్చారు? వీళ్ళు ఎంతలో కడుతున్నారు? ఎక్స్ట్రాగా ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా ఏంటి? ఈ ల్యాండ్ కరెక్ట్గా అందించిందంటే ఉండాలి ఒకసారి. కరెక్ట్గా హద్దు చూపిస్తారు, అక్కడ మాత్రమే కట్టుతారు. ఏం పర్వాలేదు, మీరు హద్దు చూపిస్తారు. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.